రేపు చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుకోవటం ఏం బాగుంటుంది. మనమే ఆ జాబిల దగ్గరకు వెళితే పోలా అనిపించింది మన శాస్త్రవేత్తలకి. అందుకే ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టును అంచనాలకు మించి సక్సెస్ చేసింది. ఈ ప్రాజెక్టు విజయంతో భారత్పై ప్రపంచ దేశాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు ప్లాన్ చేస్తోంది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో. చంద్రయాన్ ప్రయోగాలు ఆ తర్వాత ఆదిత్య మిషన్తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగిపోతోంది. అంతేకాదు గగన్యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రగా గగన్యాన్ గుర్తింపు పొందింది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాష్ శుక్లా వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు. వ్యోమగోముల పేర్లను ప్రధాని మోదీ సమక్షంలో ప్రకటించారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలు అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు రికార్డు సృష్టించనున్నారు. ఈ వ్యోమగోముల బృందం కొద్ది కాలం రష్యాలో శిక్షణ పొందింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ వారికి ట్రైనింగ్ ఇచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్రలో వ్యోమగాములను రోదసిలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావటం ఈ యాత్రలో కీలక అంశం. ఇక ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతావని సంబరాలు జరుపుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు వినువీధుల్లో ఆవిష్కృతమైన ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆయా పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టుకుని టీవీలు, సెల్ ఫోన్లలో తిలకించారు. చందమామపై కాలుమోపి కొత్త చరిత్రను ఆవిష్కరించిన భారత ఇస్రో శాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ప్రజలు జేజేలు పలికారు. గగనతలంలో చేసిన ప్రయోగం విజయవంతం కావటంతో యావత్ భారతవని పండుగ జరుపుకున్నది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలారు. మరోమారు ఇస్రో చరిత్ర సృష్టించిందంటూ మేరా భారత్ మహాన్ అంటూ కేరింతలు కొట్టారు. యువకులు రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జయహో భారత్ అంటూ నినదించారు. చంద్రయాన్ 3 చరిత్రాత్మక విజయం తర్వాత అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ చంద్రుడిపై మరిన్ని అడుగులు వేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. 2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారత వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మిషన్ కోసం భారత్కు చెందిన వ్యోమగోములను పంపించేందుకు రెడీ అవుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. '1969లో అమెరికా ఇద్దరు వ్యోమగోములను అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపైకి పంపింది. అపోలో 11 విజయవంతమైన తర్వాత అపోలో 17 అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపైకి మరో 10 మంది వ్యోమగోములను పంపించింది. 1972లో నాసా మూన్ ల్యాండర్ అపోలో 17ను ప్రయోగించింది. స్పేస్ రీసెర్చ్ లో అగ్రదేశాల సరసన చేరేందుకు భారత్ కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు రెడీ అవుతోంది. చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టడమే టార్గెట్ గా ఇస్రో అడుగులు వేస్తోంది. మనుషులు కూడా ఈజీగా చందమామ మీదకి వెళ్లి వచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్క అగ్రరాజ్యం అమెరికా మాత్రమే చంద్రుడి మీదకు వ్యోమగోములను పంపి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు భారత్ అదే కోవలో బలంగా అడుగులు వేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే మూన్ మిషన్ మాటల్లో వినిపించేంత, ఊహల్లో కనిపించేంత ఈజీ కాదు. 1-2 ఏళ్లకు పూర్తయ్యే ప్రాజెక్టు అసలే కాదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఎంతో శ్రమించాలి, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి, మరెన్నో సమస్యలను దాటి రావాలి. అందుకే కాస్త లేటైనా సక్సెస్ మాత్రం కొట్టేలా ఇస్రో ప్లాన్ చేస్తోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవుడు కాలుమోపేలా మేడ్ ఇన్ ఇండియా ప్రయోగం చేయనుంది. జీరో గ్రావిటీ ఎన్విరాన్మెంట్ తో ప్రయోగం చేసేందుకు టెక్నాలజీ, సైంటిఫికల్ డెవలప్మెంట్స్ తో రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఇస్రో దగ్గరున్న టెక్నాలజీ, సైన్స్ మూన్ మిషన్ కు సరిపోదు. మరింత పటిష్టంగా సమర్థవంతమైన పనితీరుతో అన్ని సమకూర్చుకుంటేనే మూన్ మిషన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇస్రో దగ్గరున్న ల్యాంచర్ సామర్థ్యాలు, ప్రయోగశాలల కెపాసిటీ పెరగాల్సిన అవసరం ఉంది. మరో స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం పడొచ్చు. అందుకు తగ్గట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఒకదాని తర్వాత ఒక ప్రయోగాన్ని సక్సెస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పెద్ద మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు, అదే మూన్ మిషన్. ఇది విజయవంతమైతే అంతర్జాతీయంగా భారత్ కు తీరుగుంటది. కానీ మూన్ మిషన్ 1 ఏడాదిలో అయ్యే పని కాదు, దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. 2030లో ప్రాజెక్టును ట్రాక్ ఎక్కిస్తే 10 ఏళ్లలో పూర్తి చేయొచ్చని భావిస్తోంది ఇస్రో. దీనికోసం మన శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మరోసారి సాహో ఇస్రో అని చేజేలు కొట్టించుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.